नाज़रीन, मैं सबीहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश है सुर्खियां। रियासती वजीर हरीश राव ने लिया मर्रीगुड़ा राजपेट में इंतखाबी मुहिम में हिस्सा। मुनगोड़ जिमनी इंतखाब में टीआरएस उम्मीदवार की कामयाबी यकीनी, वजीर तलसानी श्रीनिवास यादव का दावा। पेद्दापल्ली में शेर की मौजूदगी से अवाम में खौफ और हिरास का माहौल। कांग्रेस कायद राहुल गांधी की भारत जोड़ो यात्रा रियासत आंध्र प्रदेश में दाखिल। और अब खबरों की तफसील। मुनगोड़ जिमनी हलके के मर्रीगुड़ा राजपेट तांडा में इंतखाबी मुहिम में हिस्सा लिया। इस मौके पर बात करते हुए वजीर हरीश राव ने कहा कि तेलुगु देशम और कांग्रेस उन अफराद से किए हुए वादों को फरामोश कर दिया है और वजीर आला के चंद्रशेखर राव ने तांडों को ग्राम पंचायत में तब्दील करते हुए 3146 अफराद सरपंच बन चुके हैं। उन्होंने मुकामी अफराद से सवाल किया कि आपने जिस शख्स को MLA बनाया, क्या उसने एक मरतबा भी गाँव का दौरा किया है? మాకు ఒక జీపీ బిల్డింగ్ కావాలని, స్కూల్ బిల్డింగ్కు డబ్బులు కావాలని, రోడ్లకు మోరీలకు కావాలని అడిగారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఎట్లాగూ గెలిచేది మనమే. నేను ఇందాక నిన్న మీటింగ్లో కూడా చెప్పిన రాత్రి 3 నెలలకు ఒక్కసారి వస్తా, మీ ఒక ఏడాది లోపల ఇవన్నీ పూర్తి చేపిస్తాం. ఇవి చేసినాకనే మళ్ళీ మీ దగ్గర తిరిగి కోర్టు అడుగుతారు, తప్ప చేయకపోతే అడగం. అంత పక్కా మాట చెప్తా ఉన్నా, మీరు కూడా అంత పక్కాగా వదిలేసి మా మీద బరువు పెట్టుకుని నేను ఆ పనులు చేసి మీ యొక్క రుణం తీర్చుకునే కార్యక్రమం చేపిస్తా అని చెప్పాను. అందుకే ఇక మీ దండాలనే రాత్రి మా డాక్టర్ సార్ చెప్పిండు మా ఇంట్లోనే ఉంటారు అన్న, అంటే ఇలా మీ దండాలనే వచ్చి రాత్రి ఇక్కడ మీతోనే ఉండడం జరిగింది. మరి రేపు కూడా వచ్చి మీ అన్ని పనులు మీ సర్పంచ్ గారు చెప్పిన ఎన్నికలు అయిపోయిన తర్వాత శాంక్షన్ చేయించి నేనే కొబ్బరికాయ కొట్టి మీ దండాలే కొట్టి మీరు కూడా ఈ దండాలు ఆలోచించు. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా? మరి ఏమన్నా 5వ 10వ ఉంటే ఖరాబ్ చేయకూడదు. అది చూసుకో. ఇక రాజగోపాల్ రెడ్డిగా వాళ్ళు బీజేపీలో చేరి ఇవాళ వాళ్ళు ఎన్ని జూటా మాటలు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు, మీరు కూడా చూస్తున్నారు. వాస్తవానికి మన కేసీఆర్ గారు 2016 పెన్షన్ ఇచ్చారు. ఇలా ముసలి వాళ్ళకి ఇంత దీవెన దొరికింది, ధైర్యం దొరికింది. 200 రూపాయ ఉంటే 2000 చేసింది, డబుల్ 10 అంతలు చేసింది. ఇంత 10 కిలోల బియ్యం వచ్చినాక ముసలి వాళ్ళకి ధైర్యం దొరికింది. కొడలు పిల్లలు కూడా అత్తని మంచిగా చూసుకుంటారు. 10 కిలోల బియ్యం వచ్చే 2000 రూపాయలు వచ్చింది, మంచిగా చూస్తుంది ఇవాళ కొడలు పిల్ల. అంటే ధైర్యం దొరికింది ఇవాళ. ఈ రకంగా ఇవాళ మంచి కార్యక్రమాలు జరిగినాయి మనకి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఏ మేము గెలితే 3000 ఇస్తాం. నిన్న దాకా ఎవరో చేద్దన్నారు. ఎంత అబద్ధాలు మాట్లాడతారంటే, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం ఏ రాష్ట్రం? గుజరాత్. మోడీ గారు ఆడెంత పింఛన్ ఉన్నది ఇవాళ 750. ఈ పక్కన కర్ణాటక ఉన్నది, బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది ఆడ. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నట్టు ఆడ బీజేపీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆడ తమ్ముడు అన్నట్టు 600, కర్ణాటకలో 600 ఉన్నది, గుజరాత్ లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రంలో. రియాసతి వజీర్ సివిల్ సప్లై గంగుల కమలాకర్ నే కహా కే కోమట్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సే నారాజ్గీ కా ఇజహార్ కర్తే హువే కహా కే ఆప్కీ హీ ఖుద్గర్జీ కీ వజహ సే యే జిమ్నీ ఇంతఖాబ్ హో రహా హే ఔర్ ఆజ్ ఫిర్ సే కిస్ తరహ వో అవామ్ సే ఓట్ మాంగ్నే కా హక్ రఖతే హే. उन्होंने कहा कि राजगोपाल रेड्डी ने 18,000 कॉन्ट्रैक्ट्स के लिए अपना इस्तीफा दिया है. वजीर ने कहा कि रियासत में तेलंगाना राष्ट्र समिति और वजीर आला के चंद्रशेखर राव के इख्तियार करदा तरक्याती इकदाम की वजह से आज अवाम खुश हैं. उन्होंने अवाम से अपील की है कि वो वजीर आला के चंद्रशेखर राव की ही तायीद करें. మునుగోడు ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి కావాలని చెప్పి ఆయా ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకొని అభివృద్ధి నిధులు ఇవ్వడం వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు
భారత దేశంలోనే అగ్రగామిని తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంటే మునుగోడు ఎమ్మెల్యే మాత్రం గెలిచిన 4 సంవత్సరాలు ప్రజలకు అందుబాటు లేక ప్రజా సమస్యల నుంచి చెప్పడం అడగక ప్రజలకు మొగ్గు చూపించక రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల కోసము మన స్వార్థ రాజకీయం కోసం ఎన్నికలు తీసుకొచ్చారు. ఈ ఎన్నిక ప్రజలు డిమాండ్ చేస్తే రాజీనామా చేయలేదు. తన రాజీనామా అనేది స్వలాభం కోసం కాంట్రాక్ట్ కోసం చేసిండు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి చేస్తే రాజగోపాల్ లాభం కానీ ప్రజలకు లాభం లేదు. కానీ కేసీఆర్ గారి కారు గుర్తు ప్రభాకర్ రెడ్డి గెలిస్తే ప్రజలు లాభపడతారని ప్రజలు ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి 4 సంవత్సరాలలో మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ ఒకసారి అవకాశం పడింది. నిజమని డిసైడ్ అయిపోయారు. గతంలోనే తప్పు చేశాము, పొరపాటు జరిగింది, తద్వారా ఈ మునుగోడు వెనుక నెట్టేయబడ్డది. కాబట్టి ఈ సంవత్సరం అభివృద్ధి చేసుకోవాలంటే డెఫినెట్గా మళ్ళీ ప్రభాకర్ రెడ్డి కోటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు ఆకాంక్షించారు. కాబట్టి ప్రజలలో ఓడిపోయిన విధంగా ప్రజల మధ్య ఉన్న ప్రభాకర్ రెడ్డి కాబట్టి 4 సంవత్సరాలు కనబడని రాజగోపాల్ రెడ్డి ఓటేసే అవకాశమే లేదు, మేము చెయ్యము అని కరాఖండిగా ప్రజలు చెప్తున్నారు. ఈ అవకాశము మేము సద్వినియోగం తీసుకుంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. దీర్ఘకాలిక ప్రాజెక్టు సువర్ణగూడెం కానివ్వండి, మేళ్ళ చెరువు కానీ ఇవన్నీ విధంగా తుంగులో దొరికిపోయి ఏ రోజుల్లో ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇవి డిమాండ్ చేయలేదు. ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చడంగా అభివృద్ధి చేయలేదు. గ్రామాల మధ్యన కనెక్టివిటీ దెబ్బతిన్నది. భగీరథ నీళ్లు చేయబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భగీరథ నీళ్ళు ఇవ్వడం కొంచెం నీళ్ళకి ఇబ్బంది లేదు. కానీ నీళ్ల మీద ఆధారపడ్డ ముదిరాజు కానీ గంగపుత్ర కుటుంబం అనుకూలంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. కోడిపోము సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాసనసభలో ఎక్కడంగా ప్రస్తావించలేదు. కేవలం తన కాంట్రాక్ట్ కోసం మాత్రమే శాసనసభ ప్రస్తావించారు. ఈ ఎన్నిక తన కాంట్రాక్ట్ కోసం వచ్చిందని ప్రజలు భావించారు. కాబట్టి 80%లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పూసుకున్న ప్రభుత్వం గెలిపించాలి, గెలిపించుకొని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజల మనోభావాలు ఉన్నారు. కాబట్టి మేము కూడా ఫీల్డ్లో అదే వచ్చినాం. రాష్ట్రమంతా మా అభివృద్ధి జరిగింది, మా కాన్స్టిట్యూషన్ మీరు అభివృద్ధి చేసుకొని చెప్పడం జరిగింది. వాళ్ళు రియలైజ్ అవుతారు. డెఫినెట్గా పూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖం చూసుకొని అద్భుతమైన భారీ మెజార్టీతోటి గెలుపొందుతుంది అని ఆశపడుతుంది. ఇది ప్రజల నాడి. ఇక్కడ మేము కూడా ఇన్ఛార్జ్కి వచ్చినాం, మంత్రిగా రాలేదు ఇక్కడికి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వచ్చిన జరిగింది. మా పార్టీ గెలుపు కోసము రియాసతి వజీర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నే తెలంగాణ భవన్ మే మునక్కిషుద్ని మీడియా కాన్ఫరెన్స్ సే ముఖాతిబ్ హోతే హువే కహా కే మునుగోడు జిమ్నీ ఇంతిఖాబ్ మే టీఆర్ఎస్ కో భారీ అక్సరియత్ సే కామ్యాబీ హాసిల్ హోగీ, జబ్కే బీజేపీ ఖాయిదీన్ కీ జానిబ్ సే కహా జా రహా హై కే అగర్ వో కామ్యాబీ హాసిల్ కర్తీ హై తో వజీఫే కీ రకమ్ 3000 రూపీయే కర్ దీ జాయేగీ. ఉస్ పర్ వజీర్ తలసాని నే సవాల్ కియా కే అబ్ తక్ ఫిర్ వో దుబ్బాకా ఔర్ హుజూరాబాద్ కీ అవామ్ కో 1 రూపీయా భీ క్యూ నహీ అదా కియా గయా. ఈ రోజు మునుగోడు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడి ప్రభావం అంతా రెగ్యులర్గా మనం టీవీ పేపర్లో చూస్తున్నాం. కొంత రియాలిటీ పోతే మేమందరం ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోనే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మెజారిటీతో గెలుస్తున్నారు. క్రౌడ్ రియాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే అక్కడ పోటీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కుళ్ళు కుతంత్రాలు జరుగుతున్నటువంటి పరిణామాల వేరు, వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ వేరు. అంటే వాళ్ళు నిశ్చింపుగా ఏమైతే చేయలేనటువంటి హామీలన్నీ ఇస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పెన్షన్ 2016 ఇస్తాం. ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు. కానీ 7 లక్షలు గెలిస్తే 3000 ఇస్తామని చెప్పి ఆ క్యాండిడేట్ ఆ బీజేపీ పార్టీ చెప్తుంది. ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్లు 200, 300, 500 కంటే ఎక్కువ ఎక్కడ లేదు. ఏ రూపంలో ఇస్తారో కూడా చెప్పే పద్ధతి పరిస్థితి లేదు. అక్కడ అన్ని గాలిబాటలు అబద్ధాలు 1000 కోట్ల బడ్జెట్ వేస్తామని చెప్పి మరి దుబాక హుజరాబాద్తో వాళ్ళ బీజేపీ క్యాండిడేట్ గెలిచారు బై ఎలక్షన్లో. మరి ఇప్పటి వరకు 1.5 ఏకాన ఇచ్చింది లేదు అక్కడ.
మరి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తామనేటువంటి ఆలోచనతో వారు ఉన్నటువంటిది. రెండోది మేము ముఖ్యమంత్రి కూర్చుంది ఇప్పుడు ప్రధానంగా మీకు చెప్పేటువంటి అంశం ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పర్యటన చేసినటువంటి ఆనాటి ఉద్యమ నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు डिप्टी स्पीकर पद्मराव गौड़ ने कहा कि जब तक मेरी सांस चल रही है तब तक मैं टीआरएस को नहीं छोड़ूंगा और मुझे टीआरएस में कोई तकलीफ नहीं है। उनके बारे में कहा जा रहा है कि उन्होंने जी किशन रेड्डी से मुलाकात की जो कि दुरुस्त नहीं है, जबकि आइंदा इंतखाबात के सिलसिले में उन्होंने केटीआर से तबादला ख्याल भी किया है और उन्हें प्रगति भवन जाने में भी कोई दुश्वारी नहीं है। उनके बारे में ऐसा कहना दुरुस्त नहीं है। ఆ ట్రాన్స్మిటర్లు ఇంట్లో కూర్చొని మీకు రిప్లై చెప్పడానికి తెలియని విషయాలు నేను అడిగితే నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు నువ్వు ఇడ కూర్చున్నావు, ప్రెస్ మీట్ ఉందంటే వచ్చినావు, నీ మనసులో ఏమైనా పెట్టుకొని ఎట్లు ఏంటో నేను ఎట్లా స్టడీ చేయగలుగుతా? అంటే తెలియదు కదా, నేను అడగలేదు. అంటే ఒక ప్రజాప్రతినిధి పాత్ర ఏముంటుందంటే, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా, కార్పొరేటర్స్ ఎవరు ఉన్నా కానీ అలా కూర్చొని పెడితే ప్రజా అవసరం దృష్టిలో పెట్టుకుని మీరు అడగండి, అడిగితే ఏదైనా పబ్లిక్ డిమాండ్ ఉంటే ఏ నన్ను అడగాలని లేదు, మీరు కమిట్మెంట్ కానీ మళ్ళీ వచ్చి నాకు చెప్పుకునే నేను శాంక్షన్లు ఇస్తాను. పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు ఒకసారి ఎమ్మెల్యేలు కూడా అడగాలి, మీ దాంట్లో మేము డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి, ఆయన బీజేపీ ఉన్నాడు, నేను టీఆర్ఎస్ ఉన్నాను, ఎంతసేపు నాకే నాకే కావాలని ఉంటుంది, నా పార్టీకే దక్కాలి నాకే దక్కాలని ఉంటుంది, పక్క ఇంట్లో మీకు ఎట్లా దక్కాలని ఉంటుంది, నా భార్య ఏది ఉన్నాయో నా భార్యకు ఉంటుంది, నా ఇంటి పక్క ఆడమే ఆమెకు ఉండాలని ఉంటుంది, నాకు నా కుటుంబ స్నేహితులు నాకు ఉంటుంది ఇంటి దగ్గర. అట్లనే కాన్స్టిట్యూన్సీలో పార్టీ పరంగా ఏదైనా చేస్తే నాకు నా పార్టీకి నా ప్రభుత్వానికి క్రెడిట్ రావాలని చెప్పేసి నా ఆశ ఉంటుంది. కానీ తప్ప తప్ప అది కొంచెం వెనక్కి డిస్కస్ చేస్తూ సార్, ఇప్పుడు అవసరము నేను 50,000 తోటి గెలిచిన అనుకున్నా, పార్టీ బాగా పనిచేస్తుంది టీఆర్ఎస్ కు బాగా సపోర్ట్ చేయాలని రావచ్చు, దీంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కనుక ఏదైనా అప్పుమీ కోసం అక్కడ హుజావాడ్ మన దగ్గర మా సినిమా విలేకరులు నేను ఎప్పుడు చెప్పనా, అదే చెప్పరు పోయి కొద్దిగా మీ ఎమ్మెల్యే మంచోడు అయితే మీ పబ్లిక్ చెప్పుకున్నాను కూడా చెప్తాను, నేను మీ ఎమ్మెల్యే లంగపకేశాలు చేసిండు అంటే చెప్పకూర ఉడగొట్టుందని చెప్పుకోమని చెప్తాను. నేను నా 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక రూపాయికి ఎవరిదో ఇప్పటిదాకా చేయదు అసలేదు. నేను పద్మారావు అంటే ప్రతి రూపాయి ప్రతి పైసా మా ఇంటి నుండే వస్తుంది, అప్పట్లో నేను ఒక్కరిని తీసుకుంటాను, నా కొట్లు కూడా ఇస్తాం, పాపం పేద ప్రధానికం చాలు ఉన్నారు, ఒకరింట్లో సావాలు ఉంటుంది, ఒకరింట్లో పెండ్లైన్ ఉంటుంది, ఇంకేదో అవసరాలు ఉంటాయి, ఇంకేదో ఉంటుంది, అలా అవసరాలు ఉంటే ఒక వాళ్ళు అడుగుతారు. ఆర్థిక సాయం బోర్డు మంది చేస్తున్నారు, ఇప్పుడు పద్మారావు ఒక్కడి కాదు ఐదుగురం చేస్తున్నాం. సార్, ఒక ఉద్యమ నేతగా ఉద్యమకారులకు కార్యకర్తలకు ఇచ్చే భరోసా ఏంటి? భరోసా అంటే నాకు అర్థమైతే చెప్పండి. అంటే ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పటి కూడా నిరుత్సాహంతో ఉన్నారు సార్, మమ్మల్ని అసలు ఏ సార్ ఇప్పుడు ఉద్యమకారుల నుంచి మాకు వచ్చినటువంటి సమాచారం దాని ద్వారా నచ్చారు సార్. ఫస్ట్ గవర్నమెంట్లో నేను మంత్రిగా ఉన్నా, ఇప్పుడు లేను, ఇప్పుడు నేను క్యాబినెట్ నేను కూడా డిప్యూటీ స్పీకర్ క్యాబినెట్ ర్యాంక్ అది కూడా అయితే లేను అంటే అసలు అసమ్మతి ఉంటుంది, అవకాశాలు వెయిట్ అండ్ సీ అని ఉండాలి, ఓపిక ఉండాలి. 1986లో నేను కార్పొరేటర్ అయినా 14th February 2000 కనుక నాకు అసెంబ్లీ సీట్ రాలేదు, నాకు అప్పుడు కమిట్మెంట్ చేశారు కూడా నాకు నెక్స్ట్ ఎలక్షన్లో 89 ఎలక్షన్లో నీకు టికెట్ ఇస్తాము అని చెప్పారు. 2003 2004 అంతా నాకు అవకాశం 19 ఏళ్ళ పాటు నిరీక్షించిన నేను రాజకీయ నాయకునికి ఎప్పుడైనా ఓర్పు సహనం అనేది గంట పదంగా ఉండాలి. కాగానే నేను ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి అంటే అవుతారా? అన్నిటికీ అవకాశాలు ఉంటే నువ్వు కెమెరా పెట్టుకుని నా దగ్గరికి ఎందుకు వస్తావా? నువ్వు కూడా ఎమ్మెల్యే అవుతావు కదా, నువ్వు క్యాబినెట్ మంత్రి కూడా అవుతావు కదా, దీనికి ఈ బోర్డు కెమెరా పెట్టుకుని నమోదు అట్లా ఉండదు, ఇది మన అదృష్టం ఉండాలి.
पार्टी तो संबंध इवन ओटर्स पार्टी मंडल के पेड्डा बुनकर गांव के इलाके दस्तगीरी पल्ली में शेर की मौजूदगी की इत्तला से मुकामी अवाम में खौफ और हिरास पाया जाता है, जबकि उस इलाके में शेर के पंजों के निशानात की फॉरेस्ट सेक्शन ऑफिसर ने जांच की। फॉरेस्ट ऑफिसर ने मुकामी अवाम को मशवरा दिया कि वो मुहतात रहें और ग्रुप्स की शक्ल में ही खेतों में जाएं। रेंज ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ వారు ఏసీపీ గారు పెద్దపల్లి ఈ యొక్క దసరతిపల్లి దస్తగిరిపల్లి విలేజ్ రావడం జరిగింది। ఇక్కడ మనము కాటన్ ఫీల్డ్స్ వెరిఫై చేస్తే అగ్రికల్చర్ ఫీల్డ్స్ వెరిఫై చేస్తే మన యొక్క పులి అడుగు జాడలు ఉన్నాయి పగ్మాక్స్ అంట అది పక్క అంటే దాదాపు 15 సెంటీమీటర్స్ ఉన్నది అది అడల్ట్ మేల్ అది పెద్ద పులి చిరుతపులి కాదు పెద్ద పులి అయితే గత ఒక 10-12 రోజుల నుంచి మంచిర్యాల నుంచి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ నుంచి అంటే మనకు టైగర్ రిజర్వ్ అనేది అటువైపు ఉంది కబాల్ టైగర్ రిజర్వ్ గోదావరి అవతల కాగజ్ నగర్ ఆసిఫాబాద్ చెన్నారం మన మంచిర్యాల ఇవన్నీ కలిపి టైగర్ రిజర్వ్ చేశారు కబాల్ టైగర్ రిజర్వ్ అక్కడ పెద్ద పులులు ఉన్నాయి ఆ పెద్ద పులుల నుంచి ఇది కారిడార్ చేసుకున్నాయి ఇప్పుడు ఏదైతే మనకు పెద్దపల్లి దానికి ఆనుకొని ఉన్న గోదావరి గోదావరికి ఆనుకొని ఉన్న జిల్లాలు మహదేవ్పూర్ భూపాలపల్లి ఇవన్నీ అప్ టు కొత్తగూడెం వరకు కూడా దీని కారిడార్ ఉన్నాయి ఇప్పుడు టైగర్స్ అక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి మొన్న క్యాప్స్ కూడా ఓ 2 క్యాప్స్ అయినాయి కాబట్టి వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ వాటి సర్వైవల్స్ కోసం అవి తిరుగుతూ ఉన్నాయి దాదాపు ఆల్మోస్ట్ ఏందంటే మనకు 10-12 రోజుల క్రితం ఏదైతే మనకు మంచిర్యాలలో అక్కడ మిస్ అయింది ట్రాక్ అక్కడి నుంచి మనకి గోదావరి దాటి మనకి రామగుండం పెద్దంపేట విలేజ్ దగ్గరికి వచ్చింది అక్కడ కూడా సేమ్ వాగులోనే మనకి కనపడ్డాయి ఆ విలేజ్ పక్కన అదే వాగుని మళ్ళీ మనకు ఎనిమల్ ట్రాకర్స్ అని కొద్ది ఎక్స్పర్ట్స్ ఎందుకంటే మనం ట్రైనింగ్ ఇచ్చి ఎనిమల్ ట్రాకర్స్ అని డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంగేజ్ చేసుకుంది వాళ్ళు దీని యొక్క ట్రాక్ని చేస్తారు మన సపోర్ట్తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్తో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం చూసిన ఎంక్వైరీ ప్రకారం ఏమవుతుంది దాదాపు అది రామగుండం నుంచి పెద్దంపేట నుంచి ధర్మపురి సైడ్ ఎలాంది గోదావరి ధర్మపురి కూడా వెళ్ళి ఆల్మోస్ట్ కొత్తూరు ధర్మారం మండలం కొత్తూరు నిన్ననేమో లోకపేట విలేజ్ మళ్ళీ దస్తగిరిపల్లి ఇది ఆల్మోస్ట్ నిన్ననే కనపడ్డాయి ఇక్కడ పగ్మాక్స్ అంటే నిన్ననే ఇది ట్రావెల్ చేసిన తర్వాత మనం ఈ రోజు చూసిన తర్వాత దాని యొక్క కన్ఫర్మేషన్ మళ్ళీ ఎనిమల్ ట్రాకర్ చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ రైల్వే ట్రాక్ దాకా పోయినాయి ఒక 3 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి ఆ 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రాక్ కనపడట్లేదు దాని యొక్క పగ్మాక్స్ వెతుకుతుండడం జరిగింది గ్రామంలో ఉన్న విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అంటే మా నెట్వర్క్ తోటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జనరల్గా అది మన పరిసర ప్రాంతాల్లో ఇంతవరకు ఎప్పుడు సంచరించిన సమాచారం లేదు అనవసరంగా కూడా దాడి చేయకపోవచ్చు కాకపోతే ప్రజలు మాత్రం అంటే వ్యవసాయ పట్లకి వెళ్లే రైతులు గుంపులు గుంపులుగా వెళ్లి డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఒంటరిగా తిరగకుండా ఒక 4-5 రోజులు అంటే వాళ్ళ ట్రాకర్ టీం పెద్దపులి వెళ్లిపోయింది అడవిలోకి వెళ్లిపోయిందని కన్ఫర్మ్ అయ్యేంత వరకు కొంత జాగ్రత్తగా ఉండవలసిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం। हैदराबाद के नवाही इलाके मियापुर में डिग्री की तालिबा ने खुदकुशी कर ली। इत्तलात के मुताबिक SMR विनय फाउंटेन हेड अपार्टमेंट की साकिन तालिबा कोमोलिका ने खुदकुशी कर ली। उसने 20 मंजिला इमारत से छलांग लगाकर खुदकुशी कर ली। वो अपनी तालीम के साथ साथ टेक महिंद्रा में कोर्स कर रही थी। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है।
जिले आदिलाबाद के एसपी उदय कुमार रेड्डी ने मशवरा दिया कि हर किसी को चाहिए कि वो रजाकाराना तौर पर आगे आते हुए खून का अतिया दें, क्योंकि ऐसे कई अफराद हैं जिन्हें खून की कमी की वजह से कई मसाइल का सामना है। महकमे पुलिस की जानिब से जिले के परेड ग्राउंड में मेगा खून का अतिया कैंप मुनक्किद किया गया। इस मौके पर पुलिस मुलाजिमीन के हमरा एसपी उदय कुमार ने भी खून का अतिया दिया और खून का अतिया देने वाले अफराद की सिताइश की। పోలీస్ సిబ్బంది మరియు పబ్లిక్ తోటి కలిసి రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అయింది. మా సిబ్బంది కూడా మ్యాక్సిమం ఎవరికైతే ఇవ్వడానికి విల్లింగ్ ఉన్నారో వాళ్ళ ద్వారా, అది కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా కొంతమంది అందరూ వస్తున్నారు. అందరూ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాదాపు 500 నుంచి 1000 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేసే విధంగా మేము అందరినీ చెప్పి తీసుకొస్తున్నాము. ఈ మన కిమ్స్ కొంపెంట్ గారు చెప్తే వాళ్ళ టెక్నీషియన్స్ కూడా పంపించారు. తర్వాత ఈ బ్లడ్ తీసుకునే వాళ్ళందరూ కూడా మన టీం వచ్చింది ఇక్కడికి. ఎందుకంటే మన ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్లడ్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. మన దగ్గర తలసేమియా, సికిల్ సేమియా వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. పోయిన కరోనాలో చూసినాము, మనము చాలామందికి బ్లడ్ దొరక చాలా అవస్థలు పడ్డారు. నేను మంచిర్యాల ఉన్నప్పుడు కూడా స్పెషల్ క్యాంప్ పెట్టి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము పిలవగానే వచ్చి ఈ రక్తదానం శిబిరానికి వచ్చినందుకు భారీ వచ్చిన ఈ యువకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, మేము కూడా ముందుకొచ్చి నేను కూడా బ్లడ్ ఇచ్చాను. అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని కమమరేషన్ వీక్ సందర్భంగా ఆ బ్లడ్ డొనేషన్ చేయవలసింది కోరుకుంటున్నాను. कांग्रेस कायद राहुल गांधी की भारत जोड़ो यात्रा रियासत आंध्र प्रदेश में दाखिल हो चुकी है। उसी के एक हिस्से के तौर पर राहुल गांधी ने आज जिले कर्नूल का दौरा किया। इस मौके पर मुखातिब होते हुए उन्होंने कहा कि रियासत की तकसीम के वक्त कुछ वादे किए गए थे, जिसमें पोलावरम प्रोजेक्ट भी शामिल है। उन्होंने कहा कि 3 दारुल हुकूमतों का ख्याल दुरुस्त नहीं है। अगर कांग्रेस इख्तदार में आती है तो वो रियासत आंध्र प्रदेश को खसूसी रियासत का दर्जा दिलवाएंगे और पोलावरम प्रोजेक्ट को मुकम्मल किया जाएगा। राहुल गांधी ने ऐलान किया है कि वो किसानों के मार्च की मुकम्मल हिमायत करेंगे। उन्होंने कहा कि कांग्रेस के सदारती इंतखाबात जमहूरी तर्ज से हुए हैं और भारत जोड़ो यात्रा के दौरान उन्होंने बहुत कुछ सीखा है। चंद ताकतें मुल्क में नफरत और तशद्दुद को बढ़ावा दे रही हैं। राहुल गांधी ने कहा कि नोटबंदी और GST ने मुल्क की मईशत को तबाह कर दिया है और इंतखाबात में इत्तेहाद के बारे में हतमी फैसला पार्टी सदर के पास है। राष्ट्र విభజన తర్వాత అమరావతి రాజధానిగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులను ప్రతిపాదిస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? మై స్టాండ్ మై ఐ హావ్ నౌ స్టార్టెడ్ టు అండర్స్టాండ్ బిట్ ఆఫ్ తెలుగు. మై స్టాండ్ ఆన్ ద అమరావతి ఇష్యూ ఇస్ వెరీ క్లియర్. మీ ఫినిష్ లెట్ మీ ఆన్సర్ నౌ. నెక్స్ట్ స్టెప్ విల్ బి ఆన్సరింగ్ ఇన్ తెలుగు. ఫస్ట్ స్టెప్ ఇస్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్. We do not think that the idea of having 3 capitals is a sensible, efficient idea. We think that Andhra Pradesh should have 1 capital, and we think that capital should be Amravati. That is our position. We also don't. I met yesterday the people who have given the land for the capital,
and who have been cheated. And I would like to reiterate here that we stand by those people and we will defend the rights of those people. After bifurcation of United Andhra Pradesh and the Congress party lost their political address, does Congress and you particularly feel any regrets on that? Even though from the new state, there is no Congress power in Telangana. The people talking about this, sir. Yeah, so your question is? Particularly about the Jodo Yatra enters in Congress, yeah. Andhra Pradesh, the people of Andhra Pradesh and people are discussing that. After the bifurcation of United of Andhra Pradesh, Congress has lost their political address in Andhra Pradesh. And later there is no power in Telangana after new state form. Okay, so as far as the bifurcation goes, the main thing from my perspective and from the Congress party's perspective is that when this bifurcation took place, certain commitments were made to the people of Andhra Pradesh. And we believe that those are fundamental commitments, and they are commitments made by the Indian Union to the people of Andhra Pradesh, and we think those commitments should be fulfilled. So that is our single most important observation, that those commitments that were made, that includes Polavaram, that includes special status, those should be fulfilled. Sir, as far as the Congress party is concerned, we have had a tremendous response to our yatra. In fact, a lot of our leaders are quite surprised at the enthusiasm and the response we've had. And I think this is a very good starting point to build the Congress party in Andhra Pradesh. Thank you. Thank you. जिले अनंतपुर के हिंदूपुर रुकने असेंबली व नामवर फिल्म तेलुगु फिल्म अदाकार बालाकृष्णा की एक झलक देखने के लिए उनके मद्दाह बेचैन रहते हैं। खास तौर पर दोनों तेलुगु रियासतों में उनकी फैन फॉलोइंग बहुत ज्यादा है। वो जहां भी जाएंगे सेल्फी और तस्वीर लेने के लिए उनके मद्दाह उमड़ पड़ते हैं। एक तस्वीर लेने के लिए कुछ भी कर गुजरने के लिए तैयार रहते हैं, जबकि वो मौका चंद ही को मिलता है। और जब वो अपने आबाई मुकाम पहुंचेंगे तो वहां के लोग कैसे खामोश रह सकते हैं। एक मर्तबा मुलाकात की ख्वाहिश दिल में रखते हैं, लेकिन जब वो तस्वीर नहीं खिंचवा पाते, सेल्फी नहीं ले पाते हैं तो मायूस होकर लौटने के अलावा उनके पास दूसरा कोई चारा नहीं होता। लेकिन उनके एक मद्दाह ने बालाकृष्णा से मुलाकात करने की जिद में मुनफरिद तरीक़ेकार इख्तियार किया और पानी में छलांग लगा दी। उर्दू खबरनामे के अख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। रियासती वजीर हरीश राव ने लिया मर्रीगुड़ा राजपेट में इंतखाबी मुहिम में हिस्सा। मुनगोड़ जिमनी इंतखाब में टीआरएस उम्मीदवार की कामयाबी यकीनी, वजीर तलसानी श्रीनिवास यादव का दावा। पेद्दापल्ली में शेर की मौजूदगी से अवाम में खौफ और हिरास का माहौल। कांग्रेस कायद राहुल गांधी की भारत जोड़ो यात्रा रियासत आंध्र प्रदेश में दाखिल। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं इख्तिताम पजीर होता है। तो दीजिएगा सभी तबस्सुम को इजाजत। अल्लाह हाफिज़।